మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పూజ చేసే ముందు కొన్ని చిన్న చిన్న పనులు చేస్తే రెట్టింపు ఫలితాలు వస్తాయి అని మన పెద్దవారు పండితులు చెప్తూ ఉంటారు. పూజ అంటే నమస్కారం చేసి దీపం పెట్టి అగరబత్తులు వెలిగించి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వటం. కానీ ఈ రోజుల్లో ఇంత పూజ చేయటం అంటే చాలా కష్టం. కానీ ఏదో ఒక రకంగా మనం దేవుడిని ధ్యానించాలి అనుకుంటాం. మనం దాని గురించి పూజే చేయనవసరం లేదు, భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకున్నా చాలు. కాకపోతే నమస్కారం పెట్టే ముందు పెట్టిన తర్వాత కొన్ని పనులు చేస్తే ఆ పూజ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికే చెందుతుంది, అలాగే పూజ ఫలితం కూడా మనకు లభిస్తుంది. అలాగే పూజా ఫలితం వలన ఇంట్లో ఆనందం మరియు సిరి సంపదలు నెలకొంటాయి. అయితే ఇప్పుడు నమస్కరించే ముందు నమస్కరించిన తర్వాత ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం చేసే ముందు అగరబత్తులు వెలిగించి దేవుడికి చూపించి అలాగే ఇల్లంతా కూడా తిప్పి దేవుడి దగ్గర పెట్టేయాలి. అగరబత్తులు లేకపోతే సాంబ్రాణి పొగ వెయ్యాలి. సాంబ్రాణి పొగ కూడా దేవుడికి చూపించి ఇల్లంతా ఒక్కసారి తిప్పాలి. ఇలా చేసి ఇప్పుడు దేవుడిని నమస్కరించాలి. నమస్కారం చేయటం పూర్తయిన తర్వాత మనం చేసే తప్పులను క్షమించమని అడగాలి. తెలుసో తెలియకో తప్పులు చేశాను స్వామి, నన్ను క్షమించమని స్వామివారిని వేడుకోవాలి. ఇలా ఈ చిన్న చిన్న పనులు చేయటం వలన పూజా ఫలితం వస్తుందని పండితులు మరియు పెద్దవారు కూడా చెప్పటం జరుగుతుంది. మనం చేసిన పూజకు సంపూర్ణ ఫలితం దక్కితే ఇంట్లో సిరి సంపదలు, లక్ష్మీ అనుగ్రహం కలిగి సంతోషంగా జీవించడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.